తెలుగు జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాల వైభవం ఈ యొక్క రాజమహేంద్రవరం ఒకప్పుడు రాజమండ్రిగా ఉండే ఈ రాజమహేంద్రవరాన్ని గోదావరి పుష్కరాల్లో నామకరణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా నన్నయ్య ఇక్కడే నడియాడాడు భారత ఆధునీకరణకి నాంది పలికాడు కందుకూరి వీరేశలింగం ఇక్కడే పుట్టాడు ఒక సంఘ సంస్కర్తగా భారతదేశానికి ఆదర్శంగా నిలిచారు ఇక్కడే కాటన్ గారు పక్కనే బొమ్మూరు నివసించాడు తెలుగు నేల బ్రహ్మాండంగా తడిపించాడంటే నీటి సౌకర్యం ఇచ్చాడంటే అందుకే కాటన్ బ్రిటిష్ వాడైనా ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్క ఊర్లో కాటన్ ఫోటో పెట్టుకొని ఆరాధిస్తున్నారంటే అది గోదావరి జిల్లాల ప్రత్యేకత దానికి ఆ మహనీయుడు కూడా ఒకసారి నెమరు వేసుకుందాం అలాంటి గడ్డ మీద ఈ రోజు మీటింగ్ పెట్టాం ఇప్పుడే మన నాయకులు చాలా మంది మాట్లాడారు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఈ రోజు మళ్ళీ తెలుగు జాతికి చరిత్ర తిరగా రాసే రోజు ఈ రాజమహేంద్రవరం యొక్క మహానాడు ఒక పక్క ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల శత జయంతి ఇంకో పక్క 42వ మహానాడు వేడుకలు ఇదే కాదు ఈ రోజటి నుంచి మనమందరం కూడా ఒక సంకల్పాన్ని తీసుకుంటున్నాం తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడమే కాకుండా ఈ రోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెడతామని ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు పోయే సమ రోజు అని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా నేను ఒకసారి కుటుంబ సభ్యులందరికీ గుర్తు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జెండా ఆ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది మనందరికీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందులో మీరు చూస్తే ఆ కలర్ చూస్తే పసుపు కలరు ఏ శుభ కార్యక్రమాలు చేయాలన్నా ఎలాంటి పూజ కార్యక్రమాలు చేయాలన్నా పసుపు లేకుండా చేసే అవకాశమే లేదు ఇంకో పక్క అందులో మీరు చూస్తే నాగలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించారు రైతుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి పెట్టాడంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క దూరదృష్టి స్ఫూర్తిదాయకం ఇంకో పక్క మీరు చూడండి గుడిస ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకునేది పేదవాళ్ళని అందుకే సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళని నిర్వహించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క శ్రమ జీవుల కోసం చక్రం పెట్టాడు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎప్పటికీ రిలెవెంట్గా శాశ్వతంగా ఉండే విధంగా ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన ఎన్నికల సింబల్ కూడా సైకిల్ సింబల్ కామన్ మ్యాన్ వాహనం ఇంకో పక్క మీరు చూడండి ముందు చక్రం సమిక్షేమం వెనక చక్రం అభివృద్ధి ఇప్పుడు నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా వచ్చాయి తమ్ముళ్ళు ఒక ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తే ఇంకా స్పీడ్ తెలుగుదేశం ప్రజల జీవితాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలంటే ఈ సైకిల్ తప్ప ఆరోగ్యంగా ఉంటుంది.